ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఎట్లయినా నేను గెలుస్తా గెలిచి చూపిస్తా సాధిస్తా అని కానీ మలక్పేట ప్రజలకి నిజంగా ఈ పాటికి విసుగొచ్చేసి ఉంటుంది పాలిటిక్స్ అంటేనే విసుగొచ్చి ఉంటుంది ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు ఎన్నో దశాబ్దాల కొద్దీ మలక్పేట అట్లే ఉంది నేను నా కళ్ళతో చూసిన మలక్పేట కూడా ఇప్పుడు అట్లే ఉంది చాదర్ఘఢ్ కోటి దగ్గర నుంచి మొదలు పెడితే మలక్పేట ఆ లోపల లోపల చిన్న చిన్న గల్లీల వరకు ఎటువంటి చేంజ్ లేదు సో వాళ్ళందరికీ కూడా ఆబ్వియస్లీ విసుగొచ్చేసి ఉంటుంది ఏదో అన్నట్టుగా సో అలాంటి వ్యక్తుల్లో కాంగ్రెస్ పార్టీ ఇది చేస్తుంది అనే పాజిటివిటీని మీరు ఏ విధంగా వాళ్ళ వాళ్ళ లోపలికి తీసుకోబోతున్నారు సో మంచి క్వశ్చన్ అడిగారు మీరు అండ్ మీరు ప్రాక్టికల్ అక్కడ ఉన్నారు కాబట్టి మీకు తెలుసు అంటే ఒక పదిహేను సంవత్సరాల కింద మలక్పేట ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది అనేది ప్రాక్టికల్గా మీరు కంపేర్ చేయగలిగారు థ్యాంక్ యూ ఫర్ దాట్ ప్రతి మలక్పేట వ్యాసు కూడా అదే అనుకుంటున్నారు నేను పుట్టినప్పుడు అలానే ఉంది ఇప్పుడు అలానే ఉంది ఫ్యూచర్ కూడా అలానే ఉంటుందా ఎప్పుడు మారుతుంది మలక్పేట మార్పు ఎప్పుడు వస్తుందని ప్రజలు ఆలోచిస్తున్నారు ప్రజలు వెయిట్ చేస్తున్నారు ఎవరో ఒకరు రావాల్సింది మార్పు కోసం మార్పు గురించి సో భగవంతుడు నన్ను దాని గురించి ఆ మార్పు గురించి నన్ను పంపించి అనుకుంటున్నాను అంటే చిత్తశుద్ధి ఉంటే మంచి ఇంటెన్షన్ ఉంటే జనరల్గా అంటాం అగర్ అచ్చా నియత్ ఆప్క హే అల్లా తల్లా అయితే సో అగర్ ఆప్క నియత్ అచ్చా నయే కొయి సాధ్యే సో మేరా నియత్ అచ్చా హై మై మలక్పేట్ అవామ్ కేలియే కామ్ కర్నా చాహరా హూ ఇన్షా అల్లా మేర్కు మలక్పేట్ కే అవామ్ నే జబర్దస్ సపోర్ట్ కర్కే చేంజ్ లానే కేలియే రెడీ హై ఇన్షా అల్లా చేంజ్ లాకే దికాహూంగా సర్ మేర్ చాల కాన్ఫిడెంట్ గా అప్తున సర్ దాంట్లే డౌట్ లేదు మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నిజంగానే మేర్ గెల్స్ వచ్చేలాగానే కనబడతునరు కానీ ప్రజల లోపల ఎలాంటి ఒక నిరాశ అయితే ఉందో దీన్ని పోగొట్టాలంటే ముందు నుంచి మీరు ప్రజల్లో రైట్ ప్రజలతో ఎలాంటి అనుబంధం ఉంది మీకు అక్కడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంటున్నాను అక్కడ ఓకే సో ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్ అయింది అనుకోండి సో నా కాలేజ్ లైఫ్ కానివ్వండి నేను జాబ్ చేసింది కూడా ఆ చుట్టుపక్కలనే నేను బిజినెస్ చేసింది కూడా ఆ చుట్టుపక్కలనే కాబట్టి మలక్పేట్లో చాలా మంది నాకు రిలేషన్స్ ఓకే సో బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు నాకు సంబంధించిన కొలీగ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు అందరు నా చుట్టుపక్కల ఉండే నేను ఆ చుట్టుపక్కల తప్ప నాకు వేరే దగ్గర నాకు మనుషులే తెలియదు నాకు మా విలేజ్ కూడా నేను ఇప్పుడు రెండు సంవత్సరాలు ఒకసారి మూడు సంవత్సరం లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ విలేజ్ కూడా ఇప్పుడు సో విలేజ్ని కంప్లీట్గా మర్చిపోయి ఇక్కడనే పుట్టి పెరిగినా అన్నట్టుగా ఇక్కడనే ఫిక్స్ అయిపోయింది అంతే ఇప్పుడు ఎక్కడ ఉంటే అక్కడ మనము ఓన్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మరి ఎస్పెషల్లీ మీరు మలక్పేట తీసుకున్నప్పుడు సైదాబాద్ కానివ్వండి ముసారాంబాగ్ కానివ్వండి సలీంనగర్ కానివ్వండి అక్బర్బాగ్ కానివ్వండి ఇవన్నీ ఏంటంటే నల్గొండ అండ్ మహబూబ్ నగర్ నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మీరు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ అంటే ఇవన్నీ లోకలైట్స్ ఉంటారు బాగా లోకల్ వ్యక్తులు ఎక్కువ ఉంటారు ముస్లిమ్స్లో చాలా లోకల్ పీపుల్ ఉంటారు లేదంటే హిందూస్లో చాలా లోకల్ పీపుల్ ఉంటారు లేదంటే మీరు అన్నట్టుగా నల్గొండ నుంచి అటువైపు నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు బట్ వాళ్ళల్లో ఆ నల్గొండ ఫ్లేవర్ ఉండదు ఎప్పటి నుంచి వచ్చారు కాబట్టి అవును ఇది మీకు బాగా హెల్ప్ చేస్తుంది అనుకుంటున్నారు అయితే ఓట్లకి డెఫినెట్గా డెఫినెట్గా హెల్ప్ చేస్తాను అనుకుంటున్నా అలా కాదు పాటు ఏంటంటే మనిషి అనేటోడు వాళ్ళకు సేవ చేయగలుగుతాడా సపోర్ట్ చేయగలుగుతాడా ధైర్యం ఇవ్వగలుగుతాడా అని చూస్తారు ఒక లీడర్ని చూస్తారు ఫస్ట్ లీడర్ యాక్సెప్ట్ చేసుకున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తారు ఎందుకంటున్నారంటే గత పదిహేను సంవత్సరాలు మీరు తీసుకున్నా కానీ ఎక్కువ వరకు అక్కడ డెవలప్మెంట్ కాలేదు దాంతోపాటు దౌర్జన్యాలు పెట్టినాయి చాలా వరకు అంటే దాన్ని గుండా రాజ్యం లాగా మార్చేశారు ఎందుకు మార్చుర్రు ఎలా ఉంది మలక్పేట్లో ఎక్కువ మంది భయంతో బతుకున్నారు ఎస్పెషల్ ముస్లింస్ ఎందుకు పొలిటికల్ సిచ్యువేషన్ అలా ఉంది లీడర్స్ అలా ఉన్నారు అంటే ఎలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళు భయభ్రాంతులు అవుతున్నారు అనేది మీ ఉద్దేశం ఈవెన్ ఓటు వేయడానికి కూడా పబ్లిక్ భయపడుతున్నారు కొన్ని వర్గానికి చెందిన వాళ్ళు వాళ్ళని బెదిరిస్తున్నారు వాళ్ళకి ఎగ్జైస్ట్ గా ఓటు వేస్తే రేపు గా వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఏం చేస్తారో ఏం అటాక్ చేస్తారో అనే భయం అని ఉంది ఆ భయాన్ని పోగొట్టగలగాలి పబ్లిక్ ఒక ఓటుతోని మార్పు సాధించవచ్చు ఈసారి ఆ మార్పు గురించి వెయిట్ చేస్తున్నారు పబ్లిక్ ఆ మార్పులో నేను హండ్రెడ్ పర్సెంట్ భాగస్వామి అవుతాను మలక్పేట్ మార్పు నాతోని హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమవుతాను నేను బిలీవ్ చేస్తున్నాను పబ్లిక్ కూడా నన్ను యాక్సెప్ట్ చేశారనుకుంటున్నాను ప్రతి ఇంటికి వెళ్తాను ప్రతి గడపకి వెళ్తాను ప్రతి ఒక్కరితో మాట్లాడతాను వాళ్ళ సమస్యలు తెలుసుకుంటా హండ్రెడ్ పర్సెంట్ నా తరఫు నుంచి వాటిని ఫుల్ఫిల్ చేసేటట్టు హండ్రెడ్ పర్సెంట్ నాది ప్రయత్నం ఉంటుంది